తొలినాళ్లలో కీరవాణి గారి స్థాయిని పెంచినటువంటి చిత్రం రామ్ గోపాల్ వర్మ గారి క్షణక్షణం. వర్మ గారికి ఇష్టమైనటువంటి గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినిమాలో కొంచెం రిలీఫ్ కోసం ఒక అడవి సిట్యుయేషన్లో సాంగ్ ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేశారంట. సన్నివేశం చెప్పగానే తాను ఎప్పుడూ స్వరపరిచిన తండ్రి గారి పాట గుర్తొచ్చిందంట కీరవాణి గారికి. ఆ బాణీనే మోడిఫై చేసి పర్క్యుషన్స్తో అడవిలో అర్ధరాత్రి వాతావరణాన్ని క్రియేట్ చేసేశారు కీరవాణి గారు. ఆ పాట సన్నివేశాన్ని తానే సృష్టించారు కాబట్టి అద్భుతమైనటువంటి భావాల్ని కూడా అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. బాలుగారు చిత్రగారు పాడినటువంటి ఆ మధుర గీతాన్ని మనం మర్చిపోగలమా చెప్పండి. పాడడానికి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, చిత్రగారిని. రాత్రి జాబిలమ్మ జోల పాడన ఇలా జోరు గాలిలు జాజికమ్మ జారనీయకి కళ వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలు రాత్రి జాబిలమ్మ జోల పాడన ఇలా శృతులుగా కుశలమా అని స్నేహం తిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పద పదాలే పలుకగా పునుకు రాగ ముట్ట బొమ్మ గురుగుందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని రాత్రి జాబిలమ్మ జోల పాడన ఇలా నడిచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జమురాతిరి Yeah.
స్వరాల ఊయలూగు వేళ ఆహాహా లా 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 హలో గెటప్ 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 నిద్రపోయింది మేము నిద్రపోయాం ఇంత సూదింగ్ సాంగ్ వినిపిస్తే ఎవరైనా సరే ఇట్టే నిద్రపోతారండి బాలు గారు సూదింగ్ సాంగ్ ఉండొచ్చు కానీ ఒకసారి సూది కూర్చున్నట్టుంటే నిద్ర రాదు మెలకు వచ్చి లేదు లేదు ఇది నిజంగానే సూదింగ్ సాంగ్ మీరు ఎంత క్యూట్గా పాడారో చెప్పలేము అసలు చో స్వీట్ అసలు అబ్బా మాకు ఆ క్షణక్షణం సినిమా శ్రీదేవి గారు వెంకటేష్ గారు ఆ అడవి వాతావరణం మొత్తం కనిపించేసింది ఇక్కడ మీరు ఒకసారి కీరవాణి గారి కంపోజిషన్ గురించి అలాగే వారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇందాక రాజన్ గారి గురించి చెప్పారు కదా అలా కీరవాణి గారు ప్రతిసారి నేనేనా అయితే చిత్ర గారు చెప్తారు చిత్ర గారు కీరవాణి గారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా మీకు ఎస్పెషలీ లాంగ్వేజ్ గురించి ఇంకా చెప్పేటప్పుడు ఎలాంటి పదప్రయోగాలు చేస్తూ ఉంటారు నాకు ఎక్స్ప్రెషన్స్కి ఒక చిన్న చిన్న మాటలు చెప్తారు నేను అర్థం చేసుకోవాలి అలాంటి శబ్దాలు రావాలంటే చిత్రగారు హాస్పిటల్ అంటారు వీక్గా పాడినట్టు అలాంటి చిన్న చిన్న క్లూ ఇస్తారు అలాగే పాడాలి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్క హింట్ ఇస్తూ ఉంటారు హియర్ ఇస్ ఓన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట అలాగే ఇప్పుడు నేను కొన్ని చిత్రకు చెప్పే ఏంటంటే ఇప్పుడు తారీనా అనమంటాను అనుకోండి అక్కడ ఆటో రిక్షా అని రాసుకోమంట ఆటో రిక్షా సౌండ్ ఎలా ఉంటుంది అది తారీనా ఆటో రిక్షా ఆమె అడుగుతుంటుంది రాసుకుంటే ఇక్కడ ఆటో రిక్షానా సార్ అంటుంది ఆటో రిక్షా ఓకే ఏ రిక్షానో మాకు తెలియదు కానీ మేము మాత్రం ధన్వయత్వానికి లోనైపోతుంటాం మీ పాటలు ఇప్పుడు కీరవాణి గారు చేస్తున్న పని ఏంటంటే మాకు పని చాలా సులభం చేస్తున్నారు మమ్మల్ని సోమరిపోతులు చేస్తున్నారు ఆయన హీ సచ్ టెక్నోక్రాట్ క్రాట్ రికార్డింగ్ థియేటర్లో అసలు రికార్డిస్ట్ అవసరం లేదు ఆయన రికార్డ్ చేసుకుంటాడు అని బ్యాలెన్సింగ్ కూడా ఆయనే బాగా చేస్తారు బాగా వాచ్ చేయండి ఆయన పాటలు అన్నీ కూడా మాటలు స్పష్టంగా వినపడతాయి బికాస్ హీ కీప్స్ సచ్ బ్యూటిఫుల్ లెవెల్స్ ఆఫ్ ఆర్కెస్ట్రా వాయిస్కి ప్రాముఖ్యత ఇస్తూ చేస్తారు రికార్డ్ చేసినప్పుడు మేము పాటంతా నేర్చుకున్న తర్వాత మైక్ దగ్గరికి వెళ్ళాక మాకు చెప్పకుండానే ఫస్ట్ రిహార్సల్స్ నుంచి టేక్ చేయడం మొదలెడతాడు ఆయన ఇప్పుడు డిజిటల్ ఉంది కాబట్టి ఒక పల్లె ఒకసారి ఫుల్గా పాడతాం కదా సెకండ్ లైన్లో థర్డ్ ఫ్రేజ్ మాత్రం ఒకసారి పాడితే చాలు సార్ అంటారు ఇది రిహార్సల్స్ కదండి నేను ఇంకొకసారి మేము పాడతాము కొంచెం వామప్ అవుతుంది ఫుల్గా పాడితే బాగుంటుంది వద్దు సార్ చాలా బాగుంది సార్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సార్ మళ్ళీ ఫుల్గా పాడినలా రాదు సార్ ఇది అది ఆ ఒక్క థర్డ్ ఫ్రేజ్ మాత్రం మీరు పాడండి సార్ నేను కట్టండి నేను వినిపిస్తాను కదండి మీకు అంటే ఇంకొకసారి లేదు సార్ మీరు పాడండి సార్ నేను అది చేసుకుంటాను కదా అంటారు పాడి వినిపిస్తారు మనకు పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇంకోసారి పాడాలని కోరుకుంటుంది అసలు స్ట్రెయిన్ కలిగించరు చిత్రగారు చాలాసార్లు చెప్పారు నాతో నేను ఇంకోసారి ఫుల్గా పాడతానన్నా ఆయన పాడనివ్వట్లేదండి మనం లేదో పువ్వులాగా చూసుకుంటున్నారు ఆయన అని దట్ ఈస్ ది వే హిస్ టెక్నాలజీని ఆయన ఎంత అపోజన పట్టేశాడంటే ముఖ్యంగా కొన్ని పై స్థాయిలో ఉన్న పాటలు ఎక్కువగా అమ్మాయి చేత పాడించారు నా చేత కూడా పాడించారు స్ట్రెయిన్ కాకూడదు ఆర్టిస్ట్ వాయిస్ అని దాన్ని చాలా కంఫర్టబుల్గా ఒకసారి మీ రిహార్సల్స్ చేస్తున్నప్పుడే రికార్డ్ చేసేసి దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసుకొని నీట్గా ప్రజెంట్ చేస్తారన్నమాట హీ డజంట్ వాంట్ టు ట్రబుల్ ఎనీబడి చాలా గొప్ప సంగీతజ్ఞుడు మా వినయశీలి మనిషి తనకు నచ్చకపోతే కేకలు వేయడమో కోపాలు చేయడమో ఏమి చేయరండి He will just walk away from the scene, that's all. With couple of music with couple of directors, he walked away. కొంతమంది పర్టికులర్గా ఒక పర్టికులర్ డాన్స్ డైరెక్టర్ ఉంటే నేను పనిచేయను అని చాలా నిమ్మళంగా చెప్పి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆ పర్టికులర్ సాంగ్ అంతా డైరెక్టర్ కావాల్సినట్టు ఆయన తెలిసి రికార్డ్ చేసుకొని అంతా వెళ్ళిన తర్వాత లొకేషన్లోకి వచ్చిన డాన్స్ డైరెక్టర్ ఇది నేను అనుకున్నట్టు లేదు సార్ ఇక్కడ రిధమ్ ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందని ఇలా అన్నాడే అని డైరెక్టర్ చెప్పారనమాట సార్ అలా కావాల్సిన వాళ్ళు మనం రికార్డ్ చేసినప్పుడు రావాలి వచ్చి వాళ్ళకి ఏం కావాలో చెప్పి చేయించుకోవాలి గతంలో ఉండేది కంపోజింగ్ దగ్గర నుంచి డాన్స్కి ముఖ్యమైన పాటలు ఉంటే డాన్స్ డైరెక్టర్లు వచ్చి కూర్చున్నవారు అన్నమాట సో దిస్ పర్టికులర్ డాన్స్ డైరెక్టర్
అలా అన్న అలా అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలమండి, ఏం చేయలేం కదా అన్నాడు. అది మనసులో ఉండిపోయింది ఆయనకి. ఆ తర్వాత ఎవరినో సార్ ఫలాని వారు ఉంటే నా మ్యూజిక్ వర్క్ నచ్చదు, నేను పనిచేయను సార్ అంతే. అదిలో ఏది పెద్ద ఆయన గురించి చెప్పాడు, వారికి నా మ్యూజిక్ నచ్చదు నేను పనిచేయను సార్. ఫస్ట్ హీ కమ్స్ టు ఏ ఒక ఈ పర్టికులర్ డైరెక్టర్ తోటి ప్రొడ్యూసర్ తోటి మన వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుందో ఆలోచించుకుంటారు. ఆయనకి మ్యూజిక్ అనేది చాలా హాయిగా నిండు గోదావరిలాగా శబ్దాలు లేకుండా ప్రవహించేటట్టు ఉండాలి. అది టోటల్ బిజినెస్ షుడ్ బీ లైక్ దట్ బిఫోర్ హీ ఫినిషెస్ ది ఫిల్మ్. దాంట్లో మధ్యలో ఎక్కడైనా అపశృతికి సంబంధించిన వ్యక్తి ఉంటాడు అనుకుంటే నన్ను వదిలేయండి సార్ నేను పనిచేయను అంటాడు. సో హీ ఎంజాయ్స్ మ్యూజిక్. అది కరెక్ట్, ఆయన చెప్పింది చాలా కరెక్ట్. మహాదేవన్ గారు అదే చెప్పేవారు, 4.5 నిమిషాల పాట మనం ఆడుతూ పాడుతూ ఆనందంగా రికార్డ్ చేసుకోవాల్సిన పాట. ఒకవేళ ఆర్టిస్ట్ మనం చెప్పింది కాకుండా వేరే సంగతి పాడినా సరే, రేపు రిలీజ్ అయిందనుకో అది మహాదేవన్ గారు చేసింది అంటారే కానీ ఆయన సొంతంగా కంపోజ్ చేసింది అని అనరు. అతను హీఈస్ వెన్ హీ ఆర్ షీ ఈజ్ సో కంఫర్టబుల్, ఆ పర్టికులర్ సంగతి పాడడానికి చాలా కంఫర్టబుల్గా ఉన్నారు అంటే మనం దాన్ని ఎందుకు వదిలేయకూడదు. అలాగే ఎప్పుడన్నా అంటుంటాడు మామ అక్కడ పర్టికులర్గా ఒక కార్డు గిటార్లో రాంగ్ కార్డు వాయించాడు, అరే కార్డులు కవర్లు ఎవరికిరా తెలుస్తాయి, బ్యాక్గ్రౌండ్ స్కోరు మేము మధ్యలో ఎందుకు పెడతామంటే పాడేవాళ్ళకి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి చోటు కావాలని. ఉచ్చారణ బాగుంది కదా నాయన, అపశృతులు లేదు కదా నాయన, పాట ఊకేరా అది చాలు నాకు. ఆయన రెండు కోరుకునేది అది. వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ హిమ్. అలాగే ఆయన శిష్యుడైనటువంటి పొగలేంది గారు ఇట్ సినిమాకు ప్రాక్టికల్గా ఏం కావాలో చెప్పినటువంటి సంగీత దర్శకుడు మహాదేవన్ గారు. అది అక్షరాల పాటిస్తున్న ఆయన్ని మనసులో గురువుగా పెట్టుకున్నటువంటి శిష్యుడు కీరవాణి. 100% వీ లవ్ టు వర్క్ విత్ సర్టన్ పీపుల్. అందులో కీరవాణి ఒక ఇప్పుడున్న వాళ్ళలో 1 అని నేనంటే అందులో అతిశయోక్తి లేదు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడడానికి వెళ్తాం కానీ ముందుగానే జ్వరం వస్తుంది మాకు, రేపు రికార్డింగ్ అంటే ఎలాగా అంటే అడుగు పెడుతున్నప్పుడే మీరు తప్ప పాడబోతున్నారని ముందుగానే తిట్లతో ప్రారంభిస్తే ఇంకెలా, కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా పాడతారు పాపం, చాలా భయపడిపోతారనమాట వాళ్ళని. రికార్డింగ్ ఎలా ఉండాలంటే తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళని కూడా తట్టి వాళ్ళ దగ్గర నుంచి ది బెస్ట్ వీ షుడ్ గెట్. అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ విత్ హూమ్ వీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఈజ్ ఏఆర్ రహమాన్. వెరీ కంఫర్టబుల్. ఏది బాగలేదని ఆయన నోటితో రానే రాదు అసలు. హీ ఆల్వేస్ అరే ఇది చాలా బాగుంది, ఇది ఇంకొకసారి పాడండి మళ్ళీ బాగుంది. ఇప్పుడు నేను నాకొక్క పద్ధతులు వస్తున్నాయి, అలా ఒకసారి పాడతారు అలా పాడండి, అది చాలా బాగుంది ఇంప్రూవేషన్ గురుగారు చాలా బాగుంది, ఓకే చెన్నానికి పోదామా ఇలాగే. హీ కీప్స్ ఓన్లీ వాట్ హీ వాంట్స్, అల్టిమేట్లీ హీ కట్స్ అండ్ పేస్. దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇన్ హిమ్. ఆర్టిస్ట్ని ఎంత సున్నితంగా ట్రీట్ చేయాలో, ఎలా మర్యాదగా చూడాలో అది బాగా తెలిసిన వ్యక్తి. చాలా మర్యాదస్తుడు. హీ హ్యాస్ నాట్ చేంజ్డ్ అన్ అయోట. ఇది ఎందుకు నేను కంపారిజన్ తెచ్చానంటే కీరవాణి అనే అబ్బాయి ఒక మామూలు మ్యూజిషియన్గా పనిచేస్తున్నప్పటి నుంచి చక్రవర్తి గారి దగ్గర అతను మొట్టమొదటి రావడమే ఒక సంగీత దర్శకత్వం చేయడానికి చిన్న పిల్లవాడుగా వచ్చాడు. మా కామన్గా ఉన్న ఒక మిత్రుడు ఒక కెసెట్ ఇచ్చి ఇందులో ఒక అబ్బాయే హార్మోనియం వాయించాడు, వయలిన్ వాయించాడు, పాడాడు, నువ్వు ఒకసారి విని నీ అభిప్రాయం చెప్పన్నాడు. అప్పుడు ఆయనకు 13 ఏళ్ళు 14 ఏళ్ళు. నేను విన్న తర్వాత ఇవన్నీ కనుక నిజంగా అబ్బాయి చేస్తుంటే మాత్రం చాలా తెలివైనవాడు, లేకపోతే ఎవరి చేతో చేయించి తను చేసినట్టు చెప్పుంటే మాత్రం నాన్ సెన్స్ అన్నాను. దట్ బాయ్ వాస్ కీరవాణి. వాళ్ళు మొట్టమొదటిసారి ఒక సినిమా తీయడానికి వాళ్ళ తండ్రులందరూ కలిసి, బాబాయ్ వాళ్ళందరూ కలిసి ఆయన చేత మ్యూజిక్ చేయించాలన్నప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఎవరు ఉంటారో మెడ్రాస్లో ఏమి తెలియదంటే నేను నా ఇన్ఛార్జిని వాళ్ళకి ఆర్కెస్ట్రా ఇన్ఛార్జిగా ఇచ్చి కావాల్సిన మ్యూజిషియన్స్ అందరిని అరేంజ్ చేశాను. బట్ దట్ ఫిల్మ్ డిడ్ నాట్ టేక్ ఆఫ్. తర్వాత ఆయన అసిస్టెంట్గా పనిచేసినప్పటి నుంచి నేను కంపోజ్ చేసిన చాలా పాటలకు ట్రాక్స్ ఆయన పాడారు. ఇప్పుడు కూడా అంటారు గురుగారు మళ్ళీ ఎప్పుడు మీరు మ్యూజిక్ చేస్తే ట్రాక్ పాడడానికి పిలవడం మానేయకండి అని. ఎందుకంటానంటే దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దీస్ పీపుల్. సక్సెస్ ఎంత గొప్పగా వచ్చినా సరే అది వాళ్ళ కృషికి, భగవంతుడి దయ, వినేవాళ్ళ ఆదరణకు అంకితం చేశారు తప్ప దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మీ అని ఏనాడు అహంకారంతో అనుకోలేదన్నమాట. అలాంటి వాళ్ళతో పనిచేయడం అనేటటువంటిది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఒక మంచి పాట ద్వారా ఎంతమంది మంచి మనుషుల గురించి మనం ఇప్పుడు అనుకోవాల్సి వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ అప్ ది టాపిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నంద్యాల నందిపై ప్లస్ స్వరాభిషేకం కార్యక్రమంలో పాటలతో పాటు ఇన్ని అపురూప ఘట్టాలని కూడా మనకి వివరిస్తున్నటువంటి బాలు గారికి కృతజ్ఞతలతో నెక్స్ట్ సాంగ్లోకి వెళ్దాము. థ్యాంక్ యూ చిత్రమ్మ గారు, థ్యాంక్ యూ బాలు గారు.